Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan BJP Madhya Tirupati Petamudi. Tirupati Upa Yenika notification Rakundane Pradhana Partilo heat pinch tondi. TDP Dukuduto Abhyarthina Prakatinchaga YSRCP Kuda Dadapu Abhyarthini final chesindi. Ika migilindi BJP Janasena Party. ఆ రెండు పార్టీలు కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఏ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉంటారనే అంశంపై క్లారిటీకి రాలేదు. పవన్ కూడా ఇప్పటికే ఓసారి ఢిల్లీకి వెళ్ళొచ్చారు. బీజేపీ పెద్దల్ని కలిసి పోటీపై చర్చించారు. తిరుపతి బరిలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతామని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి సహకరించిందని, తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పవన్ ప్రతిపాదనపై బీజేపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలతో జనసేనాని మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ జనసేన హైదరాబాద్లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్జీలు పాల్గొనగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు హాజరయ్యారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే సమావేశంలో చర్చించినా ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం. అయితే బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. జనసేన ఈసారి ఎలాగైనా తిరుపతి బరిలో ఉండాలని పట్టుదలతో ఉండగా బీజేపీ కూడా ఏపీలో ఈ సీటు దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. రెండు పార్టీలు బరిలో ఉండాలనే ఆలోచనతో ఉండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.